దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, ఆత్మీయ మేలులు పొందుకొని దేవునికి సన్నిహితులు కావాలని ప్రభు పేరిట మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 6:7 చదువుకున్నట్లయితే, ఎలిజబెత్ జకరియాల గురించి తెలియజేయబడుతూ ఉంటుంది. 5 చూసినట్లయితే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. ఈ విషయాలు మనం గమనించినట్లయితే వారిద్దరూ కూడా యాజక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారే. ఇద్దరు కూడా యాజక ధర్మంలో దేవునికి ఇష్టులుగా దేవుని నామ ఘనత కొరకు జీవిస్తున్నటువంటి మంచి భార్య భర్తలు. చాలామంది భార్య భర్తల జీవితాల్లో చూస్తే ఒకళ్ళు దేవుని నమ్ముకుంటారు, ఒకళ్ళు లోకానుసారంగా జీవిస్తారు. అలా కాకుండా కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు కూడా లోకస్తులుగానే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు దేవుళ్ళో ఉంటారు, వారి పిల్లలు దేవుళ్ళో ఉండారండి. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలు దేవుని నమ్ముకుంటున్నారు, తల్లిదండ్రులు దేవుని నమ్మలేనటువంటి వారుగా ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎలిజబెత్ జకరియాలు ఇద్దరు కూడా దేవుని యొక్క నియమ ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, వీరిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున ఆయన చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేటటువంటి వారుగా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే న్యాయ విధుల చొప్పున, దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధుల చొప్పున, ఇంకా సకలమైనటువంటి మరి ఆజ్ఞలే కాదు, ఆయన యొక్క న్యాయ విధులే కాదు, నిరపరాధులుగా నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళలో ఏ లోపం కూడా లేదు, పలానా తప్పిదం ఉంది అని చెప్పడానికి అవకాశం లేనటువంటి నిరపరాధులుగా దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎంత చక్కటి కుటుంబం అండి, ఎంత చక్కటి భార్య భర్తలు. ఇద్దరు కూడా ఎడమెరుకు లేని ప్రేమతో ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా భక్తి చేస్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ యాజక కుటుంబంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఒక లోటు వారి జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారిద్దరూ కూడా మరి బహుకాలము గడిచిన వృద్ధులు అని 7 తెలియచేస్తూ, ఎలిజబెత్ గొడ్రాలైనందున పిల్లలు లేకపోయిరి అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు. దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ఎలిజబెత్ ఒక్కళ్ళే కాదండి, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు గొడ్రాళ్ళగా ఉన్నటువంటి వారు. కానీ ఆ గొడ్రాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథం 113:9 చూస్తే, మరి సంతులేందని ఇల్లాళ్ళుగా చేస్తానని, కుమారుల సంతోషించే తల్లిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆలోచన చేయండి, ఇక్కడ గొడ్రాలని ఒక ముద్ర వేయబడింది. అంతేకాదు బహుకాలము గడిచిన వృద్ధులు, ముసీలి ముసలోళ్ళు అయిపోయారు. అయిపోయిన ఆ వయసు వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. ఈ గొడ్రాలు అనేటటువంటి మాట సమాజంలో చాలా భయంకరమైనటువంటి నింద. ఇంత నిరపరాధులుగా ఉండి దేవుని దృష్టికి
నీతి మంతులుగా ఉండి యాజక ధర్మం జరిగిస్తూ కూడా ఆయన ఆ సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ న్యాయ విధుల చొప్పున జీవిస్తూ ఇంత పెర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారికి ఎందుకు పిల్లలనివ్వలేదు దేవుడు అనేటటువంటి ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు చాలామంది. ఆలోచన చేయండి, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్యం. మరి 127 దావీదు కీర్తన 3వ వచనంలో రాయబడి ఉంటుంది మాట. ఆ గర్భఫలం ఇచ్చే దేవుని ఇష్టం అండి. ఒకవేళ దేవుని ఫోర్స్ చేయలేదేమో వీళ్ళు, ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తాం, కానీ ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయన చిత్తమే జరగాలి మా జీవితంలో అని వారిద్దరు కూడా దేవుని చిత్తానికే తల వంచి ఉంటారు. చాలామంది సేవకుల జీవితంలో కూడా పిల్లలు లేనటువంటి వారు లేకపోలేదు. పిల్లలే ప్రాముఖ్యము అనుకోవడానికి మనం చూసినట్లయితే, నేను చాలాసార్లు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాను, పిల్లలు లేక ఏడుస్తున్నారు అంటే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్నారండి. ఓయ్, ఆ పిల్లలు మాట వినక, ఆ పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోక చూడక బాగా ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. భర్త లేక ఏడుస్తున్నారంటే ఒక కారణం ఉంది, భర్త ఉండి కూడా ఏడుస్తున్నారు. ఆ భర్తలు వారిని ఎంతగా ఏడిపిస్తున్నారో చూడండి. ఇలాగా ఏమి ఉన్నా ఏడుస్తున్నారు, లేకపోయినా ఏడుస్తున్నారు. కానీ ఈ భార్య భర్తలు ఈ విషయంలో దేవుణ్ణి మరి తొందర చేయలేదేమో, లేకపోతే దేవుణ్ణి వేధించలేదేమో. ఏదైనా ఆయన చిత్తం అని ఆయన చిత్తానికి విడిచిపెట్టి ఉండొచ్చు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మా సంఘాలలో చాలామంది పిల్లలు లేనటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళకి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, వారి గర్భఫలాలు కావాలని వారు అడుగుతూ ఉంటారు, మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక విచిత్రం ఏంటంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మా సంఘంలో 2 సార్లు జరుగుతాయి. లెంట్ డేస్ అప్పుడు జరుగుతాయి, మళ్ళీ సంవత్సరం ఆఖరిలో కూడా నవంబరు ఆఖరి రోజు కల్లా డిసెంబర్కు ముందే ఆ యొక్క 40 దినాలు ఉపవాసాలు ముగిస్తాం. ఈ సంవత్సరానికి 2 సార్లు జరిగే ఈ ఉపవాస ప్రార్థనల నిమిత్తము కొంతమంది పిల్లలు లేనటువంటి వారు ఆ మందిరాన్ని 40 దినాలు కూడా శుభ్రపరుస్తారు, ఆ పోటీ పడతారు అన్నమాట. ఏంటి పోటీ అంటే, ఒక సంవత్సరం ఒక అమ్మాయి ఒక ఉపవాసాల్లో 40 దినాలు ఓ మొక్కుబడి చేసుకొని, ఈ 40 దినాలు కూడా నేను మందిరాన్ని శుభ్రం చేస్తాను ప్రభువా, 40 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభువా, నాకు గర్భఫలం ఇవ్వమని దేవుని సన్నిధిలో మరి 100% విశ్వాసంతో ఆమె మందిర పరిచర్య చేసి ఉపవాసం ఉండి ప్రభు ఇచ్చే బహుమానం కొరకు కనిపెట్టింది. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 40 దినాలు రాకముందే ఆమె గర్భవతిగా ఉండి సాక్ష్యం చెప్పినప్పుడు, వచ్చే 40కి నేను శుభ్రం చేస్తాను మందిరం, నేను ఉపవాసం ఉంటా, నేను కనిపెడతా, నేను విశ్వాసం ఉంచుతా దేవుని పట్ల అని చెప్పేసి చాలామంది బిడ్డలు మరి మందిర పరిచర్య చేస్తూ విశ్వాసంతో ఉపవాసం ఉండి దేవుడిచ్చే బహుమానాలు పొందుకున్నారు. కానీ ఇక్కడ వారు చేసే యాజక ధర్మాన్ని విడిచిపెట్టలేదు, వారి విశ్వాసాన్ని కోల్పోలేదు, వారి నమ్మకత్వాన్ని కోల్పోలేదు, నీతిమంతులుగా ఉన్నారు ప్రభు దృష్టికి. చాలామంది మనుషుల దృష్టికి చాలా పరిశుద్ధులుగా నీతిమంతులుగా కనబడతారు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారటండి వీళ్ళు. ఎంత గొప్ప భార్యాభర్తలో ఆలోచన చేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒకనొక్క దినాన జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మం చేయడానికి దేవుని ఎదుట ఉన్నప్పుడు, ఆ యాజక ధర్మం చేస్తున్నప్పుడు, అతను వంతు వచ్చినప్పుడు తను
ధూపం వేయడానికి ఆ యొక్క సముఖానికి దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు మరి జన సమూహం అంతా కూడా వెలుపల ప్రార్థనలో ఉన్నారు. ప్రభు దూత ధూప వేదిక యొక్క కుడి వైపు నిలిచి అతనికి కనబడింది అటండి. ఎప్పుడైతే దేవదూతను చూశాడో తొందరపడ్డాడు, భయపడ్డాడు. అయితే ఈ జకర్యా ఆ యొక్క దేవదూతను చూసినప్పుడు తొందరపడి భయపడిన వాడైనప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని చెప్పేశాను. ఈ సమంజసంగా చాలా సన్నివేశాల్లో దేవుని దూతలు కనబడడం చాలా అరుదు. యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలకి కనబడ్డాడు దేవుని యొక్క దూత. కొన్ని సన్నివేశాల్లో మనం చూస్తూ ఉంటాము యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను అపవాది అతను దేవుణ్ణి శోధిస్తున్నప్పుడు దేవుడు వాటన్నిటినీ జయించడానికి గొప్ప శక్తిమంతుడు అని రుజువైంది. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా దేవదూతల సైన్య సమూహమే ఆ బెత్లెహేముకు వచ్చాయంట, వచ్చినట్లుగా మనం చూస్తుంటాం. యేసుప్రభు గెచ్చేమని వనంలో వేదన పడుతున్నప్పుడు నమ్మకస్తులైనటువంటి శిష్యులు 3 తనతో పాటు కొంచెం ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు, పైకి తీసుకెళ్ళాడు. మిగిలిన వాళ్ళని అందరిని ఒక చోట ఉంచి 3 మాత్రం సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి, మెలకుగుండి ప్రార్థన చేయండి అని అందరికీ చెప్పాడు. ఆయన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. ఆయన వెళ్తే అక్కడ ఎంతగా ఆయన దుఃఖాక్రాంతుడైపోయి నలిగిపోతూ ఉంటున్నాడు, వేదన పడిపోతూ ఉంటున్నాడు. తన చెమట రక్తము రూపంలో బయటకు వచ్చేస్తుందంట. చెమట వచ్చే రంధ్రాల్లో రక్తం వచ్చి హై టెంపరేచర్. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూత ఆయన్ని ధైర్యపరిచినట్లుగా ఆదరించినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి దూతను ఆ 3 శిష్యులు చూడలేకపోయారు, ఎందుకంటే నిద్రపోవడం వల్ల. ఇంకా మనం చూసినట్లయితే సమాధి దగ్గరకు వెళ్ళి పేతురు యోహాన్లు లోపలికి వెళ్ళి చూశారు, కానీ ఎవరు కనిపించలేదు. ఆ తర్వాత మగ్ధలేనే మరియ వచ్చి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు, యేసు ప్రభు తల వైపున ఒకళ్ళు కాళ్ళ వైపున ఒకళ్ళని చూసినట్లుగా మనం గమనిస్తాం. అయితే అంతకుముందు వెళ్ళినటువంటి శిష్యులు ఎందుకు చూడలేకపోయారు అంటే, ఈ మగ్ధలేని మరియ ఏడ్చుకుంటూ వేదనతో వెళ్ళినప్పుడు ఆమె తప్పనిసరిగా ఆ యొక్క దూతలను చూసినట్లుగా మనం చూస్తున్నాం. కన్నీళ్లతో ఉంటున్నటువంటి పరిస్థితిని, కన్నీటితో ప్రార్థన చేసేవారిని మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా మనం దావీదు గారు కూడా ఆయన కన్నీళ్లతో ఉన్నప్పుడు, పరుపు కొట్టుకుపోయి అంతగా నీళ్లు పెట్టినప్పుడు, ఆ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు చెప్తూ ఉంటాడు, యెహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుందని. ఇంకా నా కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచిపెట్టాడు అనేటటువంటి విషయాలు కూడా తెలియచేస్తూ ఉంటాడు. ఇక్కడ జకర్యా కూడా దేవుని యొక్క దూతను చూసినట్లుగా మనం గమనించగలం. అయితే తొందరపడ్డాడు, భయపడ్డాడు, కానీ ఆ దూత చెప్తున్నాడు భయపడొద్దు అని. నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు జకర్యా నమ్మలేకపోయాడు. ఎందుకంటే ముసలి ముసలోళ్ళు,
బహుకాలము గడిచిన వృద్ధులు అనే విషయాన్ని ముందుగానే తెలియచేసి ఉంటున్నారు. అయితే మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే దేవుడు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇస్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడు. ఆలోచన చేయండి, మన జాతకాలు మనం పుట్టక ముందే రాసేస్తాడు దేవుడు. మనం ఎలాంటి వాళ్ళం అవుతాము అనేటటువంటిది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని పెద్దలు చెప్తారు కదా. అలాగే యాకోబు ఏషావులను గురించి కూడా వారి తల్లి కడుపులో ఉన్నప్పుడే మరి ఆ విషయాన్ని దేవుడు తెలియచేశాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏషావుని ద్వేషించాను అని. అంతేకాదు ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే యోహాను పుట్టక ముందే అతడు ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగాడు అనే విషయాన్ని తెలియచేశాడు. తల్లి గర్భం పుట్టింది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వాడై ఉంటాడనే విషయాన్ని కూడా తెలియచేసి ఉంటున్నాడు. ఇంకా ఇస్రాయేలీలో అనేకులను ప్రభు అయినటువంటి దేవుని వైపు త్రిప్పుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియచేశాడు. ఇంకా మనం చూస్తే 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేను. నిజంగా పుట్టిన బిడ్డ ఇలాంటి వాడు ఒక్కడైతే చాలు కదండి, ఎంత సంతోషం ఆ తల్లిదండ్రులకి. నలుగురుండి 4 రకాలుగా వేధించే కంటే తల్లిదండ్రుల మాట విని, దేవుని మాట విని, దేవునికి ఇష్టలుగా జీవించేటటువంటి వారు ఒక్కళ్ళున్న ఆ కుటుంబానికి ఎంతో సంతోషం. అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారంట. ఎందుకంటే తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు చూపి తిప్పగలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడంట. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల గురించి వ్యతిరేకంగా పిల్లలకు చెప్పి పాడు చేసేవాళ్ళు ఉన్నారు. పిల్లల గురించి చెడ్డగా తల్లిదండ్రులకు చెప్పి వారి కోపాన్ని రేపేటటువంటి వారు ఉన్నారు. కానీ ఈ విషయాలు మనం గమనించినట్లయితే మరి జకర్యా, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినటువంటిదై, మరి వృద్ధురాళ్ళు కదా, వృద్ధులము కదా అని చెప్పినప్పుడు దేవుని దూత చెప్తున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ శుభవర్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఇంత గొప్ప విశ్వాసము, ఇంత మరి ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున మరి నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నప్పటికీ కూడా ఇది నమ్మసక్యంగా లేదు అనుకొని నమ్మలేకపోయాడు జకర్యా. కాబట్టి దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు బిడ్డ పుట్టేంత వరకు కూడా మాట్లాడక మౌనివై ఉంటావు అనేటటువంటి ఆ దినాలు జరిగేంత వరకు, నేను చెప్పిన మాట నెరవేరేంత వరకు కూడా నువ్వు మౌనివై ఉంటావు అని చెప్పినప్పుడు అతడు బయటకు వచ్చేటప్పటికీ, ఆ ధూపం వేసి సమాజం దగ్గరికి వచ్చేటప్పటికీ అతని మాటలు రావట్లే. అందరూ కూడా అనుకుంటున్నారు దేవుని ప్రత్యక్షత కలిగింది దీనికి అని ప్రజలు గమనించారు. తీరా పిల్లాడికి పేరు పెడదాము అనే పరిస్థితి వచ్చేటప్పటికీ, ఏం పేరు పెడదాం అని ఆలోచన చేసేటప్పటికీ
ఎలిజబెత్ యోహాన్ అని పేరు పెడదామంటే అక్కడ ప్రజలు అంటున్నారు, ఏంటి మీ వంశంలో ఎవరు లేరే ఇలాంటి పేరు కలిగినటువంటి వాడు, అయినా సరే మరి ఆయన ఏం చెప్తాడు అని జకరియా దగ్గరికి పలకా బల్పం తెచ్చేటప్పటికి ఆయన యోహాన్ అని పేరు పెట్టాడు, రాశాడు ఆ పలక మీద. వెంటనే ఆ నోరు దేవుడు తెరిచాడు, ఆ యొక్క ప్రజలందరికీ కూడా సంతోషం కలిగింది. నిజంగా ఈ గర్భఫలం అనేది దేవుడిచ్చేటటువంటి బహుమానము అనేటటువంటి విషయాన్ని వారి జీవితంలో ఎంతో స్పష్టంగా దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. ఆ మేరకు వస్తే శారమ్మ కూడా గొడ్రాలే. ఇంకా మనం చూస్తే రిబకా కూడా చాలా కాలం పిల్లలు పుట్టలేదు. మరి ఈ యొక్క దేవుని యొక్క లేఖనాల్లో మరి రాహేలు కూడా గొడ్రాలు అనేటటువంటి ఆ పేరు మోసినటువంటిదే. హన్నా కూడా గొడ్రాలు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే మనోహ భార్య కూడా గొడ్రాలే. ఇలాంటి వారి జీవితాల్లో వారు గర్భాలు తెరిచి దేవుడు సంతుగల ఇల్లాళ్ళగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. శారమ్మ గర్భాన్ని తెరిచి ఇస్సాకునిచ్చాడు. మరి ఇస్సాకు తన భార్య అయిన రిబకా నిమిత్తము అతడు ప్రార్థన చేసినట్లుగా ఆ రిబకా గర్భం తెరవబడినట్లుగా కూడా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆలోచించేయండి, పిల్లలు లేకపోవడం అంటే అది ఒక స్త్రీలకు సంబంధించిందే కాదు, కానీ చాలామంది కుటుంబాల్లో స్త్రీలు మాత్రమే బాధపడుతూ ఉంటారు, పురుషులు బాధపడరు. కొన్ని కుటుంబాల్లో పురుషులు కూడా బాధపడుతూ ఉంటారు. తన భార్య బాధను చూడలేక ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క రిబ్కా గర్భం తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రాహేల్ అయితే తన భర్తను వేధిస్తుంది, నాకు పిల్లలనివ్వు నాకు పిల్లలనివ్వు అంటే యాకోబు అంటాడు, నేను పిల్లల్ని ఇవ్వడానికి దేవుడినా ఏమైనా పిల్లల్ని ఇవ్వడానికి అనేసి చెప్తున్నప్పుడు ఈ రాహేలే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతుంది. ఆ మొర్ర దేవుడు ఆలకించి ఏసేపును బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు. ఏసేపు అనే మాటకి ఫలించడి కొమ్మ అని, మరి ఆ యొక్క ఏసేపు ఐగుప్తు దేశానికే గొప్ప ప్రధానిగా చేయబడ్డాడు. ఇంకా అన్న కూడా మరి దేవుని దగ్గర మొరపెడుతుంది. అన్న దేవుని మందిరానికి వెళ్ళిపోయి తన దుఃఖాన్ని మనోదుఖాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి, మరి కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి, నోట్లోంచి మాట రావట్లేదు, మనోదుఖంతో మొరపెట్టినప్పుడు ఆ ఏలి దైవజండ అంటాడు, ఏమ్మా పొద్దున్నే తాగేసావా ఏంటి, మత్రాలు అయిపోయావా ఏంటని అడిగినప్పుడు అలాంటి మాట సంఘంలో ఎవరినైనా దైవజండ అంటే ఇంక మళ్ళీ ఆ గడప ఎక్కరు కదండి. కానీ అన్న దైవజండతో చెప్తుంది, నా ఏలిన వాడా, నేను ద్రాక్షారసమైనా మత్స్యమునైనా త్రాగలేదు, కానీ మనోదుఖం గలదాన్నై దేవుని దగ్గర మొరపెడుతున్నాను అని చెప్తుంది. అయితే ఏలి చెప్తాడు, నువ్వు మొరపెట్టింది దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని చెప్పేటప్పటికీ ఆమె ఆ యొక్క వాగ్దానము ద్వారా గర్భవతి అయి చక్కటి సమయాలని కన్నది, దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది, ఆ బిడ్డను దేవుని సన్నిధిలో పాలు విడుచుదేనా పరిచర్యకి ఇస్తానని, ఆ రీతిగానే ఆ బిడ్డను దేవుని కొరకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు పుట్టారు, కానీ సమయాల పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటిదిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రార్థనా పరుడిగా, ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఆ యొక్క సమయాలను దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. ఆ పుట్టినటువంటి బిడ్డలు దేవుని ద్వారా పొందుకున్నటువంటి వారు, గొప్ప గొప్ప టాలెంటెడ్ కలిగినటువంటి వారుగా, మంచి ఆధిక్యతలు కలిగి పరిశుద్ధ గ్రంథంలో చరిత్రకు ఎక్కినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. ఆలోచన చేయండి, మరి మన పిల్లలు ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టలుగా ఉన్నారా? తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉన్నారా? సంఘానికి సమాజానికి ప్రయోజనకరంగా ఉన్నారా? లేకపోతే ఆ బిడ్డల కోసం
తల్లిదండ్రులు ఎంత దుఃఖపడవలసి వస్తుందో చూడండి. యోహాను గురించి ఒక చక్కటి మాటను మనం గమనించినట్లయితే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని యేసు ప్రభు వారు చెప్తున్న మాటను చూస్తే ఆ కన్న కడుపు ఎంత ఆనందంతో పరవశించిపోతుందో చూడండి. అంతేకాదు, ఇంకా కొంతమంది స్త్రీలు ఏమంటారంటే, యేసు ప్రభుని గురించి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థానములు ధన్యమైనటువంటివి అని చెప్తారు. అవును, కానీ ఎవరైతే ఈ మాటలు విని దాని ప్రకారంగా జీవిస్తారో వారు మరీ ధన్యులు అని చెప్పేసి యేసు ప్రభు వారు తెలియచేస్తారు. కాబట్టి ఈ మాటలను మనం గమనించినట్లయితే, ఒకరిని ఒకరు కించపరుచుకోకుండా హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ద్వేషిస్తే సహించలేం కదండి. యేసు ప్రభుని లోకమంతా ద్వేషించారు. చివరికి మీరు నేను మనందరం కూడా ద్వేషించిన వారమే. అయినప్పటికీ కూడా ఆయన మన మీద ప్రేమను పెంచుకున్నాడు, కానీ ద్వేషానికి ప్రతిగా మనల్ని ద్వేషించలేదు. ఆ ప్రేమను బట్టే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటున్నాడు, మనుషుల ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ అని తెలియచేయడానికి గొప్ప నిదర్శన యేసు ప్రభు వారు. మనుషులు ప్రేమించేవారిని ప్రేమిస్తారు, ద్వేషించేవారిని ప్రేమించలేరు. కానీ యేసు ప్రభు వారు ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ఆఖరి రక్త బిందు వరకు చిందించి ఉంటున్నాడు. తనకు తాను ఆలోచన చేసుకోలేదు, తన గురించి ఏమాత్రం కూడా మరి పట్టించుకోలేదు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టడమే ప్రాముఖ్యం అనుకొని ఆ పరలోక గగనాలు విడిచిపెట్టి లోకానికి వచ్చినాయి. ఎన్నో నిందలు, అవమానాలు, అపహాస్యాలు, దెబ్బలు, మరి చాలా క్రూరంగా శిక్షించినప్పటికీ కూడా ఆయన సహించాడు. అంటే నీవు నేను రక్షించబడి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని, ఆయన సంపాదించిన ఆస్తికి మనం హక్కుదారులం కావాలని, మన నిమిత్తం ఆయన చేసిన త్యాగం ఈ లోకంలో ఎవరైనా నీ కొరకు చేయగలరా? తల్లికున్నదా, తండ్రికున్నదా, కన్న బిడ్డలకున్నదా, అన్నదమ్ములకుందా ఇలాంటి ప్రేమ? ఆ ప్రేమ నీకు దొరికితే ఎవరు ప్రేమకు సాటి కాదండి. అట్టి శాశ్వతమైనటువంటి ప్రేమ యేసయ్యలో ఉంది. అలాంటి ప్రేమ లోకస్తులు ఎవరు, నీకున్నవారు ఎవరూ నీ పట్ల చూపించలేరు. ఆ ప్రేమను పొందుకుంటే ఎవరు ప్రేమ లేకపోయినా హ్యాపీగా దినాలు గడపచ్చు, దేవునితో యుగయుగాలు ఉండొచ్చని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆది సంభూతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవ, శాశ్వతమైన ప్రేమను చూపించే దేవ, గొడ్రాళ్ళ జీవితంలో అయ్యా సంతుగల ఇల్లాళ్ళగా చేసి కుమారులు సంతోషించే తల్లులుగా చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో మా ముందు పెట్టారు ప్రభా. ఈ వర్తమానం వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఇంకా గర్భఫలము లేక బాధపడుతూ, నిందించబడుతూ, ద్వేషించబడుతూ, తృణీకరించబడుతూ ఉన్నట్లయితే, వారు నీయందు విశ్వాసం ఉంచి 100% విశ్వాసం ఉంచితే, నువ్వు చేయలేని కార్యం అంటూ ఏదీ లేదని నమ్మినట్లయితే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతారు ప్రభ. మరి నాయన, నీ వాగ్దానాలు మా ముందు ఉన్నాయి ప్రభ. నా తండ్రి, ఎన్నో విషయాలు విన్నాం ఈరోజు నా తండ్రి. కాబట్టి ప్రభ నా తండ్రి, నాయన, నీ యొక్క వాగ్దానాలు నమ్మినట్లయితే గొప్ప కార్యాలు చూస్తామనే నిరీక్షణతో ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి నాయన నీ కృపలో ఆయత్తపరిచి మీ నామానికి మహిమగా అంతా ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ఏసైపేట ప్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.